ఏవేవో చెప్పి నన్ను భయపెట్టకండి. మెల్లడి ఇక్కడి నుంచి. నేను నిన్ను భయపెట్టడం లేదు, కానీ జరగబోయేది చెప్తున్నాను. ఇక చాలండి, దయచేసి తమరు దయచేయండి. పార్థ గారు చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నారు, ఏమైనా జరిగిందా? నీకు ఇద్దరూ కావాలనుకుంటే ఇద్దరూ ప్రమాదంలో పడతారు, బాగా ఆలోచించుకో. ఏం కాలేదు పార్థ గారు, కానీ తిరుగుతున్న ఫ్యాన్ ఓడిపోయి నా మీద పడబోయింది. కొద్దిలో నేను పక్కకి జరిగాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమై ఉండేదో. అమూల్య, నువ్వు జాగ్రత్త, నేను మళ్ళీ ఫోన్ చేస్తానా. పార్థ గారు, చూసావా, అక్కడ నీ భార్య, ఇక్కడ మీ అమ్మ, ఇద్దరు ప్రమాదంలోనే ఉన్నారు. నీకు ఇద్దరూ కావాలనుకుంటే ఆ ఇద్దరికీ ప్రమాదం తప్పదు, వాళ్ళు నీకు దక్కరు. ఒకరిని కావాలనుకుని దగ్గరై మరొకరిని వద్దని దూరం చేసుకుంటేనే వాళ్ళు ఏ ప్రమాదంలో పడకుండా ఉంటారు. బాగా ఆలోచించుకో, ఎవరు కావాలో కోరుకో. స్వామి, నేను ఇద్దరిలో ఒకరిని కోరుకుంటే ఇద్దరు ప్రాణాలతో ఉంటారు కదా? అవును, కానీ నేను ఒకరికి దూరం అవ్వాలి, అంతే కదా? అంతే. ఎవరు కావాలి? నీ భార్య కావాలా, లేక మీ అమ్మ కావాలా? నాకు మా అమ్మ కావాలి స్వామి, మా అమ్మే కావాలి. మీ అమ్మే కావాలనుకుంటే నీ భార్యని నువ్వు శాశ్వతంగా దూరం చేసుకోవాలి. అందుకు నువ్వు సిద్ధమేనా? సిద్ధమే. ఆ భగవంతుడి సాక్షిగా చెప్పు. ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, మా అమ్మని దక్కించుకోవటానికి నేను దేనికైనా సిద్ధం స్వామి, నాకు మా అమ్మే కావాలి. నా అమ్మని నాకు దూరం అయిపోయినా పర్వాలేదు, నాకు అమ్మే కావాలి. నువ్వు ఆ భగవంతుడి సాక్షిగా చెప్పావు, ఆ భగవంతుడు తప్పకుండా నీ భార్యని, మీ అమ్మని కాపాడతాడు. ఆల్మోస్ట్ ప్రాణం పోయిందనుకున్న ఈవిడికి తిరిగి ప్రాణం వచ్చింది. హలో సార్, మీ అమ్మగారు అవుట్ ఆఫ్ డేంజర్. స్వామి, మా అమ్మ క్షేమంగా ఉందట స్వామి, క్షేమంగా ఉందట. ఇంక నీ భార్యని, తన మీద ఉన్న ప్రేమని దూరం చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. అలాగే స్వామి. ఏమాత్రం నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకున్నా తిరిగి ఇదే పరిస్థితి కొనసాగుతుంది, గుర్తుపెట్టుకో. అలాగే స్వామి. ఇదంతా నేను ఆ దేవుడు చేసింది కాదు, ఇదంతా నీ కర్మఫలం.
నీ కర్మఫలంతోనే నీ జీవితం కొనసాగుతుంది. వెళ్ళు. సంపత్తి అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నరకమే ఎంతిచ్చిన నీ త్యాగాలనే మెచ్చునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా. నడిచేటి కోవలా నీవేలే. వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. సంపత్తి అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. దయామయుడమ్మా, ఎప్పుడు ఎవరిని ఎలా రక్షించాలో ఆ దేవుడికి బాగా తెలుసు. లేకపోతే అప్పటి వరకు నువ్వు ఫ్యాన్ కిందే ఉన్నావు. కరెక్ట్గా ఫ్యాన్ కింద పడే టయానికి పక్కకెళ్ళడే వెంటమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదండి. పార్థగారు నిన్న హాస్పిటల్లో ఉన్నానని ఫోన్ చేశారు. నాకేదో జరుగుతుందని కంగారు పడి 2-3 సార్లు హాస్పిటల్ నుండి ఫోన్ కూడా చేశారు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే అసలు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. విషయం ఏంటో తెలుసుకుందామని ఆ హాస్పిటల్కి ఫోన్ చేశాను. ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు అన్నపూర్ణ గారికి యాక్సిడెంట్ అయిందని. మార్నింగే డిశ్చార్జ్ చేశామని చెప్పారు. కూర్చో. ఏంటారో పార్థు, అంతా వింతగా జరిగిపోయింది. నేను రోడ్డు దాటడానికి ప్రయత్నించడమేంటి? యాక్సిడెంట్ జరగడమేంటి? ఇంత తొందరగా కోలుకోవడమేంటి? ఆ దేవుడే ఇదంతా నడిపిస్తున్నట్టు జరిగిపోయిందిరా. అవునమ్మా, ఆ భగవంతుడికి మనం అంటే ఎంతో ఇష్టం అనుకుంటానా? ఎప్పుడు మనతోనే ఆడుకుంటాడా? అవునరా, నాకు యాక్సిడెంట్ అయిన విషయం మీ నాన్నకి ఎవరికి తెలియనివ్వలేదు కదా. ఎవరికేం చెప్పలేదమ్మా, కంగారు పడతారని. నాకింతవరకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు అన్నపూర్ణ గారు మలేషియా నుండి ఎప్పుడొచ్చారు? యాక్సిడెంట్ ఎలా జరిగింది? జరిగిన ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని. తాందే ఉందమ్మా, మార్నింగే వచ్చుంటారు. యాక్సిడెంట్ జరిగిన విషయం నీతో చెప్తే నువ్వెక్కడ కంగారు పడతావో అని చెప్పుండరు. అది నిజమేలేండి. ఆ కుటుంబంతో నాకుంది అలాంటి అనుబంధం మరి. ఎందుకైనా మంచిది, ఒకసారి వెళ్ళి చూసి పలకరించరమ్మా.
ప్రమాదాలు మనకు చెప్పిరావు. అలాగే ప్రమాదానికి గురైన వాళ్ళు మనకు చెప్పకపోయినా వెళ్లి పలకరించడం మన ధర్మం. నువ్వు అమూల్య సంతోషంగా ఉంటున్న ఇలాంటి టైంలో నాకిలా జరగడం నాకు చాలా బాధేసిందిరా పార్థు. ఇంకిప్పుడేముందిలే, మామూలు మనిషిని అయ్యాను కదా. అవునురా పార్థు, ఇంతకీ అమూల్యకి తెలుసా ఈ విషయం? లేదమ్మా, చెప్పలేదు. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. నేను వెళ్ళి పలకరించేసి వస్తాను. అలాగేనమ్మా. నిన్నటి నుంచి ఇలాగే ఏదో జరుగుతూనే ఉంది. ఆఫీసు కూడా సెలవు పెట్టి ఓ రెండు రోజులు ఇంట్లోనే ఉండమ్మా. పర్వాలేదులేండి, జరగాల్సింది జరుగుతుంది. ఒకసారి వెళ్ళి అన్నపూర్ణ గారిని పలకరించొస్తాను. సరేనమ్మా, జాగ్రత్త. టాబ్లెట్స్ వేసుకోమా. అమూల్య నాకు దూరం అయిపోతుంది. కాదు, నేను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక విధంగా నేను నిన్ను బాధ పెడుతున్నాను, నన్ను క్షమించమ్మా. అత్తయ్య గారు, అయ్యో మీరు పడుకోండి, లేవకండి. పర్లేదమ్మా. మీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే నేను చాలా టెన్షన్ పడ్డాను అత్తయ్య గారు. ఇప్పుడు మీకు పర్వాలేదు కదా? పర్వాలేదమ్మా, ఇప్పుడు బానే ఉంది. అమూల్య వచ్చినట్టుంది. అమూల్యం దూరం చేసుకోవాలి. ఎలా దూరం చేసుకోవాలి? ఓ పని చేస్తాను, వచ్చిస్తే నాకు పర్మనెంట్ సొల్యూషన్ దొరికినట్టే. సూసైడ్ చేసుకుంటారా? ఇది కరెక్ట్ సొల్యూషన్. మామూలికి దూరమై ప్రతిరోజు చచ్చే కంటే
మీటింగ్లో ఒకేసారి చచ్చిపోవడం మంచిదే. అందరికీ శాశ్వతంగా దూరం అయిపోతానా? చాలా సంతోషంగా ఉందా మామూల్య, నువ్విలా వచ్చి నన్ను పలకరిస్తుంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహాన్ని మాటల్లో చెప్పలేను. మీరు చాలా అదృష్టవంతులత్తయ్య గారు. అంత పెద్ద ప్రమాదం జరిగినా మీరు చాలా తొందరగా కోలుకున్నారు. అవునమ్మా, అసలు నేను బతకనని డాక్టర్స్ కూడా అనుకున్నారంట. కాని వాళ్లే ఆశ్చర్యపోయేలాగా నేను మామూలు మనిషినయ్యాను. ఏదో శక్తి నన్ను కాపాడినట్టుగా ఉందమ్మా. సారీ అమ్మా, సారీ అమూల్య. నీకు నేను శాశ్వతంగా దూరం అయిపోతున్నాను. నాకింతకంటే వేరే సొల్యూషన్ లేదు. నన్ను క్షమించండి. ఇంతకీ పార్థుగారు ఎక్కడున్నారు? పైన గదిలో ఉన్నట్టున్నాడు. నువ్వొచ్చావని తెలుసుండదు, లేదంటే వచ్చేవాడే. చెత్త రివాల్వర్ అయినా చావాలనుకుంటే రివాల్వర్తో కాల్చుకొని చావాలా? చావడానికి చాలా మార్గాలున్నాయి. రే పార్థు. ఏంట్రా పార్థేది, లైఫ్ని ఛాలెంజ్గా తీసుకోవాలి కానీ ఇలా పిరికి వాళ్ళ సూసైడ్ చేసుకోవాలని చూస్తావా? అయినా సమస్యలు ఎవరికి లేవురా. ఇలా సమస్యలు ఉన్న వాళ్ళందరూ సూసైడ్ చేసుకుంటూ పోతే ప్రపంచంలో ఎవరు మిగలరా. ఏదైనా ధైర్యంగా బ్రతికి ఎదుర్కోవాలరా. యుద్ధంలో మరణించడం వేరు, యుద్ధానికి భయపడి చావడం వేరు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా చెప్పు, ధైర్యంగా చెయ్యి. పోరాడితే తప్పే ఉందిరా, మహా అయితే ఓడిపోతాం. కానీ గెలిస్తే జీవితమే నీదవుతుంది, ఆనందమయం అవుతుంది. అసలు పోరాడకుండానే చేతులెత్తేస్తే వాడు పిరికివాడు అవుతాడు, దేనికి పనికిరాడు. నువ్వు పిరికివాడివి కాదని నేను నమ్ముతున్నాను. పార్థుగారు, అత్తయ్యగారు ఇంతకు ముందే అంటున్నారు మీరు పైన గదిలో ఉన్నారు, నేనొచ్చానని మీకు తెలీదు అని. ఎందుకు వచ్చావు అమూల్య? అదేంటి పార్థుగారు, మీరు నాకు చెప్పకపోయినా అత్తయ్య గారికి యాక్సిడెంట్ అయిందని నాకు తెలిసింది.
మీకేమైనా అయితే నేనెంత కంగారు పడతాను. నాకున్న ఆత్మీయులు మీరే కదా, అందుకే వచ్చాను. ఇక నుండి నువ్వు ఇక్కడికి రావడం అంటూ జరిగితే ఇక్కడే పర్మనెంట్ గా ఉండాలి. అలా అయితే నేను ఇక్కడికి రావాలి. అంతేగాని ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎందుకమ్మా నవ్వుతున్నావు? ఈ అమ్మ పార్దో అమూల్యల్ని విడదీయలేదనుకున్నావు కదరా, కాని ఈ అమ్మ తన కొడుకు కోసం వాళ్ళని విడదీస్తుందిరా. రే జంగమయ్యా, రే డాక్టర్. ఒరే ఓబిలేసు. ఏ మంగమ్మ, వీళ్ళంతా ఎవరో తెలుసా? ఆ అమూల్య పార్దుల్ని విడగొట్టడం కోసం నేను సృష్టించిన పాత్రలు వీళ్ళు. పార్దు గారు, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. నేను పర్మనెంట్ గా ఇక్కడ ఉండడం ఏంటి? అవును అమూల్య, నువ్వు పర్మనెంట్ గా ఇక్కడే ఉండాలి. ఇప్పుడు నీ ముందున్నది రెండు ఆప్షన్స్. ఒకటి, శాశ్వతంగా నా భార్యగా నా ఇంట్లో ఉండటం. రెండు, శాశ్వతంగా నాతోనూ ఈ ఇంటితోనూ బంధం తెంచుకొని మాకు దూరం అవ్వడం.